హుద్హుద్ సృష్టించిన బీభత్సానికి ఇంకా విజయనగరం జిల్లా అంధకారంలోనే మగ్గుతోంది. హుద్హుద్ తుఫాన్తో ఈ నెల 11వ తేదీన విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో వారం రోజులుగా విద్యుత్ లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ తిరిగి సరఫరా చేసేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు. ఈ నెల 12న హుద్హుద్ తుఫాన్తో జిల్లా వ్యాప్తంగా వీచిన పెనుగాలులకు 9800 విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా, 565 ట్రాన్స్ఫార్మర్లు, 48 సబ్స్టేషన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు విశాఖ జిల్లాలో పెందుర్తి, దువ్వాడలోనున్న 220 కేవీ విద్యుత్ లైన్లకు సంబంధించి భారీ పోల్స్ కూలిపోయాయి. దీంతో గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లా కేంద్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా పునఃప్రారంభమైంది. ఈ నెల 19వ తేదీలోపు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరాను ప్రారంభించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. తరువాత దశలవారీగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో విద్యుత్ను పునరుద్ధరించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విద్యుత్ కష్టాలతో ప్రజలు ప్రత్యామ్నాయంగా జనరేటర్స్ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇదే అదనుగా భావించిన వ్యాపారస్తులు పెద్ద ఎత్తున అద్దెలు వసూలు చేస్తున్నారు. జనరేటర్స్ వినియోగం కోసం గంటకు 600 నుంచి 1000 రూపాయల దాకా దండుకుంటున్నారు. సెల్ఫోన్ ఛార్జింగ్ కోసం గంటకు 200 నుంచి 300 వరకు, ఇన్వర్టర్లకు 400 నుంచి 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. విద్యుత్ లేక నిత్యవసర ధరలు మండిపోతున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. దీంతో అధికారులు వీలైనంత త్వరగా విద్యుత్ పునరుద్ధరించాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.